हाय हेलो वेलकम बैक टू माय चैनल। ईरोजु मी अंदर तो नेनु शेयर चेयबोये रेसीपी मिक्स दाल तड़का। ई मिक्स दाल तड़का अनेदी रोटीस लोकी नॉन्स लोकी अंड जीरा राइस लोकी चाला चाला बागुंटुंदी। मन रेस्टारेंट्स लो तिन्नंत टेस्टीगाने उंटुंदी। दालनी प्रिपेर चेयटम चाला ईजी। इंका आलस्यम एंदुकु, स्टार्ट चेसेद्दामा। ముందుగా నేను పప్పుని నానబెట్టుకున్నాను। ఇది 5 రకాల పప్పులు కలిసినది। ఇది మీకు సూపర్ మార్కెట్ లో ఇలాగే మీకు ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి 5 రకాల కలిసిని। ఒకల దొరకకపోతే ఇంట్లో ఉండే పప్పులను కూడా కలుపుకోవచ్చు, లైక్ కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు అండ్ శనగపప్పు। ఇలా 5 రకాలు కలిపేసి మనం ఇది మిక్స్ చేసి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాల అప్పుడు ఇలా మిక్స్ దాల్ అనేది తయారు చేసుకోవచ్చు। అండ్ ఇక్కడ దాల్ కి తడకా వేయడానికి ఏమేం కావాలో చూపిస్తున్నాను। ఇది వెల్లుల్లి అంటారు కదా, అది సన్నగా కట్ చేసుకోవాలి। కొన్ని ఎక్కువగానే తీసుకోండి, బాగుంటుంది టేస్ట్ ఇది। అండ్ కొద్దిగా అల్లం ముక్కలు అండ్ జీలకర్ర, ఎండు మిరపకాయ, ఇది ధనియాలు జీలకర్ర పొడి చేసి పెట్టుకుంది, ఇది ఒక పౌడర్। ఇప్పుడైతే నేను ఈ దాల్ ని బాగా ఉడికిచేసుకున్నాను। ఇది ఒక 4 to 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి, ఎందుకంటే ఈ పప్పు అనేది సాఫ్ట్ గా అవ్వాలి। మీరు 2 to 3 విజిల్స్ చేపిస్తే ఏమంటే సాఫ్ట్ గా రాదు మనకి ఇది। సో ఒక 5 విజిల్స్ అయినా రావాలి ఈ పప్పు ఉడకడానికి। ఈ దాల్ ఉడికేటప్పుడు నేను పసుపు కూడా వేసేసుకున్నాను। ఇప్పుడైతే ఈ దాల్ ని తడకా వేసుకుందాం। తడకా అంటే ఏం లేదండి, పోపు వేస్తాం కదా దాన్నే, దీన్ని దాల్ తడకా అంటాం కదా, సో అలా అంటున్నాను। నెయ్యి వేసుకోవాలి, ఇది మొత్తం నెయ్యిలోనే తిరమాత పెట్టుకోవాలి మనము, అప్పుడు టేస్ట్ అనేది బాగుస్తుంది। ఇది నెయ్యి వేడైనాక దీంట్లోకి మనము జీలకర్ర, తర్వాత వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి। నెయ్యిలో వెల్లుల్లి వేయగానే మంచి స్మెల్ వస్తుందండి, అసలు ఈ పప్పుకి ఈ వెల్లుల్లి టేస్ట్। వెల్లుల్లి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, తర్వాత దీంట్లోకి మనము ఎండు మిరపకాయ ఉంది కదా అది కూడా వేసేసుకుందాం। ఎండు మిరపకాయ కూడా ఫ్రై అయిపోయినాక దీంట్లోకి ఉప్పు, కారం అండ్ ధనియాలు, జీలకర్ర పొడి చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి, 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి। నేను ఇక్కడ ధనియాలు జీలకర్రని ఫ్రై చేసి పొడి చేయలేదు, డైరెక్ట్గానే పొడి చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ మనము నెయ్యిలో వేసినప్పుడు ఏగుతుంది కదా అది సరిపోతుంది కాబట్టి నేను ఫ్రై చేయలేదు। ఇప్పుడైతే మనం దీంట్లోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసేసుకుందాం। నెయ్యితో పోపు పెట్టుకున్నాం కదండి, కమ్మటి వాసన వస్తుంది పప్పు వేసినప్పుడు, చూస్తున్నారు కదా ఎంత బాగా కనపడుతుంది కదా। ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకుందాం। మిక్స్ చేసుకొని దీన్ని ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదు, ఎందుకంటే మరీ ఎక్కువగా ఉడకబెడితే ఏమంటే చిక్కగా అయిపోతుంది, ఇది తొందరగా చిక్కబడిపోతుంది పప్పు అనేది। సో మీరు ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదు, మీకు ఒకవేళ పప్పు మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసేసి కొంచెం ఉడికిచ్చేసి ఆఫ్ చేసేయండి స్టవ్ అనేది। అయితే నేను ఒక 2 మినిట్స్ ఈ పప్పుని ఉడికిచ్చేసుకుంటాను। పోపు పెట్టుకున్నాక పప్పు వేస్తాం కదా, ఒక 2 మినిట్స్ కనుక ఉడికించుకుంటే పప్పు అనేది మంచి స్మెల్ వస్తుంటుంది। ఇప్పుడైతే పప్పు కూడా ఉడికిపోయింది। ఈ పప్పు ఉడికినాక లాస్ట్లో దింపబోయే ముందు మనము నిమ్మకాయ పిండుకోవాలి, ఒక 1/2 నిమ్మకాయ పిండుకోవాలి, మరి ఎక్కువ నిమ్మకాయ పిండకూడదు, లేకపోతే ట్యాంగినెస్ వచ్చేస్తుంది పప్పులో, అంత పప్పు టేస్ట్ తెలియదు అన్నమాట। సో అందుకని 1/2 నిమ్మకాయ పిండుకోవాలి। నిమ్మకాయ అనేది స్టవ్ ఆఫ్ చేసినాకే పిండండి। నిమ్మకాయ పిండుకున్నాక ఒకసారి బాగా కలిపెట్టేసుకున్నాక దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే మన దాల్ తడకా రెసిపీ రెడీ అయిపోయింది। మేమైతే ఈ రెసిపీని రోటీస్తో ఎంజాయ్ చేశాము, ఇది మీరు జీరా రైస్ కానీ నాన్స్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి। అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్।